ఇటీవల 80 గొర్రె పిల్లలు కుక్కల దాడిలో చనిపోవడంతో దాదాపు లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దీంతో అదే పట్టణానికి చెందిన పవన్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి 80,000 రూపాయల దాకా విరాళాలు సేకరించారు. కాగా గొర్రెల కాపురులకు 60,000 రూపాయలను పెద్దబడుగూరులోని గంగమ్మగుడి ఆవరణలో గ్రామ ప్రజల సమక్షంలో వారికి అందజేశారు. గొర్రెల కాపరులకు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఒక చిరు ప్రయత్నం చేయడంతో 80,000 రూపాయల దాకా విరాళాలు సేకరించారు. కాగా గొర్రెల కాపరులకు 60,000 మరియు ఎద్దులకు 20,000 రూపాయలను పెద్దబడుగూరులోని గంగమ్మగుడి ఆవరణలో గ్రామ ప్రజల సమక్షంలో వారికి అందజేశారు. ఈ చిరు ప్రయత్నానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నామని పవన్ కుమార్ యాదవ్ తెలిపారు. నమస్కారం అన్న, నా పేరు పవన్ యాదవ్. నేను గుత్తిరుంటి వచ్చాను. ఇక్కడ లక్ష్మీపల్లిలో కరెంటు తీగలు తీగి కృష్ణమోహన్ అనే రైతువి ఎద్దులు చనిపోవడం అని నాకు తెలిసిన వెంటనే నా ఫ్రెండ్స్కి వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపడం జరిగింది, ఆర్టీ సహాయం చేయండి. అలా పెంపడం వల్ల దాదాపు 500 మంది రియాక్ట్ అయ్యి సహాయం చేయడం జరిగింది. ఈ సహాయం అనే దానికంటే మనిషికి మనిషి తోడనడం చాలా ఉత్తమం.